స్వాగతం పుష్యమాసంలో జన్మించినటువంటి ఒక వ్యక్తుల గురించి మనము తెలుసుకున్నాం ఈ పుష్యమాసంలో జన్మించిన ఒక వ్యక్తులు జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకొని ఉంటారు వీళ్ళు ఏదో ఒక సమస్య ఒక సమస్య పరిష్కారం అంటే ఇంకో సమస్య వచ్చి కూర్చుంటుంది సమస్యల వలయం ఎప్పుడు కూడా వీళ్ళ జీవితాలంతా కూడా జన్మత జీవితాలన్నీ కష్టాలలోనే కూరుకుపోయి ఉంటాయేమో పుష్యమాసంలో చిక్కు ఉన్నటువంటి ఒక జన్మించిన వ్యక్తులు ఎప్పుడు అనారోగ్యంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఆరోగ్యం ఎప్పుడు సరిగా ఉండదు ఓ రెండు రోజులు ఆరోగ్యంగా ఉన్నామంటే మూడో రోజు అనారోగ్యంగా ఏదో అనారోగ్యం వచ్చి కూర్చుంటుంది ఒక సమస్య పరిష్కారం అయిందంటే ఇంకో సమస్య వచ్చి కూర్చుంటుంది వీటి వల్ల ప్రతి విషయానికి ఎవరు మాట్లాడించినా కసురుకోవడం జరుగుతుంటుంది వీళ్ళ దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడేదే కొండి భార్యా బిడ్డలే కావచ్చు స్నేహితులే కావచ్చు పక్క వారే కావచ్చు ఏదైనా మాట్లాడాలంటే కసరుకుంటాడు దీనివల్ల అతనికి స్నేహితం అనేటువంటి ఒక బాంధవ్యం అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది ఏంటరా వాడి దగ్గరికి ఏమి వెళ్ళాలి ఎప్పుడు కసరుకున్నా మాట్లాడతాడు ఎప్పుడు పొడగొట్టున్నట్టుగా కూర్చుంటాడు అనారోగ్యంగా ఉంటాడు వాటి దగ్గరికి ఏంటి వెళ్ళడం అనేటువంటి భావన వల్ల స్నేహ బాంధవ్యాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఒంటరిగా జీవితం గడపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ పుష్యమాసంలో జన్మించినట్టు ఒక వ్యక్తి ఇక ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవడం వీడి లక్షణం ఎందుకంటే ఆరోగ్యం సహ సహకరించదు ఆర్థికంగా దెబ్బతింటుంటాడు ఎవరు దగ్గరికి రారు ఎవరు సహాయ సహకారాలు అందించే ఒక విషయంలో ఉండరు అలాంటప్పుడు ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటాడు ఏంటి నా జీవితము ఎలా అయింది ఎలా కోలుకుంటాను ఎలా చేస్తాను ఎలా ఈ సంసార భారాన్ని ఈదు సంసార సముద్రాన్ని ఈదుతాను అనే ఒక భావనలో ఇతను ఉంటుంటాడు కానీ కష్టపడినంత ఫలితం దొరకదు కష్టపడాలని ప్రయత్నం చేస్తాడు కష్టపడతాడు కానీ దానికి తగిన ఫలితం కూడా దొరకదు పాపం ఈ మహానుభావునికి ఎప్పుడు ఇతని జీవితం ఎలా ఉంటుందంటే సముద్రంలో అలలు ఉంటాయి అలల మీద నావ నడుస్తుంది పైకి కిందికి పైకి కిందికి ఆ నావ ఊగుతూ నడుస్తూ ఉంటుంది అలా అలల మీద నావ నడిచినట్టుగా ఇతని జీవితం నడుస్తూ ఉంటుంది ఈ పుష్యమాసంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు ఇక పుష్యం పోతే మాఘమాసం మాఘమాసం అంటే మనం శరీర ఋతువులోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ మాఘమాసంలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి దయాగుణం ఉన్నటువంటి ఒక వ్యక్తులై పుడతారు ఉన్నతమైనటువంటి ఒక ఆశయాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తులై పుడతారు ప్రతి దాన్ని సూక్ష్మంగా గ్రహించేస్తారు వీళ్ళు ఎవరు ఈ మాఘమాసంలో జన్మించిన వ్యక్తులు ప్రతి పని ఎందు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఒక పనిని పట్టుకున్నారంటే ఆ పని ఆ యొక్క విషయాన్ని తాడో పేడో తేల్చేదానిక దానికి ఊరుకోడు దాన్ని సాధించి తీరుతాడు అందరితో కలిసిమెలిసి తిరుగుతుంటాడు ఆ తాపత్రయం కూడా ఉంటుంది ఒంటరిగా ఉండడానికి ఎప్పుడు కూడా ఒప్పుకోడు పది మందిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటాడు కష్టపడతాడు మనస్కు మనస్సుకు నుండి మనస్సుకు నచ్చిన వారితో తన యొక్క మనస్సులో ఉన్న ఒక భావాలన్నీ చెప్పుకుంటాడు తన మనసుకు నచ్చాలి అలా నచ్చినటువంటి వ్యక్తుల ద్వారానే తనలో ఉండబడేటువంటి యొక్క భావనలన్నీ కూడా చెప్పేసుకుంటుంటారు వీరికి భార్య బిడ్డలు వీరు వారు అనేటి ఒక మమకారాన్ని ఎక్కువగా ఉండదు మహ మమకారంతో పాటు అహంకారం కూడా ఎక్కువగా ఉండదు అన్ని విషయాలు సాధిస్తుంటారు ప్రతి విషయం సాధిస్తూ ఉంటారు కానీ అహంకార మమకారాలు వర్జితులై ఉంటారు అహంకారం పెట్టుకోరు నేను ఇంత సాధించాను నేను ఇంత చదువుకున్నాను నేను ఇంత సంపాదిస్తున్నాను అనేటువంటి యొక్క అహంకారం ఉండదు మమకారం కూడా ఎక్కువగా ఉండదు ఈ రెండు కూడా చాలా మటుకు తగ్గించుకో తగ్గించేసుకొని కాలాన్ని ఉంటారు దేని ఎందుకు కూడా అధికమైన ఒక ఆశ పెట్టుకోరు డబ్బు వస్తుంది వచ్చింది చాలు అని చెప్పి అనుకుంటారే కానీ ఇంకాగా రావాలి అనేటువంటి ఒక రాలేదు ఈరోజు డబ్బు రాలేదు సరే నా అదృష్టం లేదులే రాలేదు దానికి వచ్చిందే ఉంది రేపు వస్తుంది రేపు అనేటువంటిది ఒక ఆశ ఉంది కదా రేపు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తుంటారు కానీ ఈనాడు రాలేదు నిన్న వచ్చింది ఈనాడు రాలేదు రేపు వస్తుందో లేదో అయినటువంటి ఒక ఈ ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి జీవితాన్ని గడపరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ఒక చింతలలో ఉంటుంటారు భగవంతుని ఆరాధన చేయాలి ఎన్ని జన్మల పాపాలు చేశానో ఈ జన్మ వచ్చింది నాకు మళ్ళీ జన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం చేసుకోవాలి అనేటువంటి యొక్క తపనలో నిరంతరము భగవంతుని యొక్క సేవ చేస్తూ భగవత్ స్వా భగవంతుని యొక్క భక్తులై ఉన్న దాంట్లో కాలాన్ని గడుపుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ మాఘమాసంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు